సార్ మార్నింగ్ నుంచి కూడా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం బండి సంజయ్ గారి గురించి. ఆయన ఆయన అసలు ఎందుకు అరెస్ట్ చేశారు, పోలీసు అదుపులోకి ఎందుకు తీసుకున్నారు అంత అర్ధరాత్రి సమయంలో అని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేసాం. అయితే తాజాగా వచ్చిన వార్త ఏంటంటే బండి సంజయ్ గారు బీజేపీకి చెందిన ఆయన A1గా ఉన్నారని చెప్పేసి సమాచారం అయితే బయటకు వచ్చింది. దాన్ని మీరు ఎలా చెప్తారు? నిన్న హిందీ పేపరు రెండో ఎగ్జామ్, ఎస్ఎస్సి వరకు ఎగ్జామ్ పేపరు రెండో ఎగ్జాము, అది 11వ ప్రాంతంలో ఆ పేపర్ లీక్ అయినట్టు వార్తలు అందడం, వైరల్ అవుతున్నటువంటి సమాచారం తెలుసుకోవడం, వెంటనే పోలీసులు రంగులో దిగడం, దర్యాప్తు మొదలు పెట్టగానే అది ప్రశాంత్ అనే వ్యక్తితోటి కీలకంగా వైరల్ అయినట్టు, ఆ ప్రశాంత్ ఈ ప్రమేయం ఉన్నట్టుగా భావించి ప్రశాంత్ని అదుపులో తీసుకోవడం, దాన్ని ఏమంటే అక్కడ జరిగిన విధానం దర్యాప్తులో అందిన సమాచారం ప్రకారం ఈ ప్రశాంత్ అనే వ్యక్తికి ఈ బండి సంజయ్కి ఇంటరాక్షన్ జరిగినట్టు, ఇతను ప్రశాంత్ అని చెప్పే వ్యక్తి జర్నలిస్ట్ అని చెప్తున్నాడు, మీడియాకు చెందిన వ్యక్తి అంటున్నాడు. సో ఇది తనకు అందిన దాన్ని ఎక్కువ వైరల్ చేస్తూ బండి సంజయ్ సూచనల మేరకు దాన్ని పనిచేసినట్టుగా భావించారు పోలీసులు. తగిన సమాచారం వాళ్ళకి అందింది. సో మరి అది మరి ఫోన్లో ఉన్నటువంటి సమాచారం ప్రకారం కావచ్చు, మరి ఏంటి అనేది పోలీసు రేపు అఫిడవిట్లో మనం క్లియర్గా తెలుసుకుంటాం. అయితే ఇక్కడ అంటే బండి సంజయ్ నేరం చేసిన ఆధారం అన్నట్టు, ఇంకా ఫర్దర్ రేపు కూడా ఏదన్నా పేపర్ లీక్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు ఫర్దర్ మూమెంట్ ఆయన నేను అదుపులో తీసుకోవడం, వెంటనే దాన్ని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇక్కడ నేరం జరిగిన విధానం ఎలాంటి ఉందంటే, ఈ ప్రశాంత్ అనే వ్యక్తికి శివగణేష్ అనే వ్యక్తి ఫార్వర్డ్ చేశాడు ఒక గ్రూప్ నుంచి. శివగణేష్కు ఇంకొక మైనర్ బాలుడు ఎగ్జామ్ రాస్తున్నటువంటి ఒక వ్యక్తికి, ఒక ఎగ్జామ్ హాల్లో ఎగ్జామ్ రాస్తున్న ఒక మైనర్ ఎస్ఎస్సి విద్యార్థి ఎగ్జామ్ రాస్తుంటే ఆయన దగ్గరికి ఒక వ్యక్తి, అతను కూడా బాలుడే మైనరే, అతను గోడ దుంకి అక్కడికి వెళ్ళడం, బలవంతంగా తీసుకున్నాడా ఏంటి అనేది అది మొత్తం మీద అయితే ఎస్ఎస్సి ఎగ్జామ్ పేపర్ ఫోటో తీసుకోవడం, ఇదంతా ఎగ్జామ్ స్టార్ట్ అయిన 9:30 తర్వాత జరిగింది. 9:45 నుంచి ఇదంతా ప్రాసెస్ జరుగుకుంటూ వచ్చింది. ఆ ఫోటో తీసుకొచ్చి శివగణేష్ గ్రూప్లో ఇవ్వడం, ఆ శివగణేష్ అనే అతను ప్రశాంత్కి ఇవ్వడం, ఆ తర్వాత నుంచి వైరల్ అవ్వడం. దాంతోపాటు వీళ్ళంతా కూడా ఏంటి, శివగణేష్ ఒక 140 కాల్స్ ఎబో మాట్లాడి మీడియా పర్సన్కు, మెయిన్ స్ట్రీమ్ ఛానల్కు పేపర్ అవుట్ అయింది బ్రేకింగ్ న్యూస్ మీరు వేయండి ఇదేయండి, వాళ్ళకి ఈయనే గైడ్లైన్ ఇచ్చినట్టు, ఈ బండి సంజయ్తో ఇంట్రాక్షన్ కాల్స్ ఉన్నట్టు, ఈ నేరం జరగడానికి ముందు రోజు కూడా ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం బండి సంజయ్తో ఈయన చాటింగ్ చేసినట్టు, ఫోన్ కాల్స్ మాట్లాడినట్టు సమాచారం ఉంది పోలీసులకు. ఇదంతా సమాచారం చూసి మేరకే బండి సంజయ్ని కూడా ఇందులో నిందితుడిగా చేయడం జరిగింది. అది కూడా A1గా బండి సంజయ్ని పెట్టాడు. అంటే A1 బండి సంజయ్ అంటే అతడే నేరం ఎక్యూజ్డ్ 1గా భావిస్తున్నారు. అంటే ఆయన సూచనల మేరకే ఈ పేపర్ లీక్ అయింది. ఈ పేపర్లతో లీక్తో పాటు నిన్న మొదటి పేపరు తెలుగు పేపర్ కూడా ఏం జరిగింది అది కూడా నెగ్గు తెలుస్తారు. ఒకరు ఈ పేపరే కాదు, ఆల్రెడీ మనం టీఎస్పీఎస్ కేసులో కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే ఉన్నారు అని చెప్పి ఆరోపిస్తున్నారు. అంటే ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి వాళ్ళ వైఫల్యాలు ఉన్నాయని చెప్పడానికి ఉద్దేశంతో ఏదైనా కుట్ర జరిగిందా, ఈ కుట్ర కోణం ఏమైనా ఉందా, ఇవంతా కూడా దర్యాప్తులు చేస్తారు సార్. అలాగే చాలామంది ఏమనుకుంటున్నారంటే, మొన్న లిక్కర్ స్కామ్ జరిగింది కదా కవిత గారు, సో అక్కడ బీజేపీ కవిత గారి విషయంలో పొట్టు బిగించింది, ఎక్కడ బీజేపీ నేతని మన టీఆర్ఎస్ వాళ్ళు కావాలనే పొట్టు బిగిస్తున్నారని చెప్పేసి కూడా చాలామంది అనుకుంటున్నారు. దానిపైన మీ అభిప్రాయం? ఇక్కడ ఏంటంటే ఈ కేసు జరిగినప్పుడు, అంటే ఇప్పుడు టీఎస్పీఎస్ కేసు జరిగిన, లేదా ఇప్పుడు ఎస్ఎస్సి పేపర్ విషయం తీసుకున్నాం, లేదు లిక్కర్ కేసు తీసుకున్నాయి, ఒక పార్టీని ఇంకో పార్టీని బదనాం చేయడం కానీ, మా కేసు ఉంది కాబట్టి మీరు ఇలా చేస్తున్నారని, లేకపోతే కాన్సన్ట్రేషన్ మార్చడానికే మీరు ఇలా చేస్తున్నారని, ఒకవేళ కవిత కేసును మరిపించడానికి వీళ్ళు చేశారు అనుకుంటే, వీళ్ళకి ఎస్ఎస్సి ఎగ్జామ్ పేపర్ లీకేజ్ విషయంలో ప్రమేయం లేకపోతే అరెస్ట్ చేయరు, కేసు రాదు కదా, అంటే సోర్స్ ఉంది. వీళ్ళేమైనా రాజకీయ నాయకులు ఒకరికొకరు ఒకరినొకరు నిందించుకోవడానికి తప్పించి దాంట్లో కక్ష కార్యపర్యాలు ఏముండవు, ఎందుకంటే చట్టం తన పని చేసుకుంటూ వెళ్తుంది. చట్టం కేసు పెట్టాలంటే నీ తగిన ఆధారం ఉండాలి, ఎలాంటి సెక్షన్ లేకుండా, నువ్వు ఎలాంటి ప్రమేయం లేకుండా నీ మీద నేరం లోపడానికి చట్టం ఒప్పుకోదు. అది ఒకవేళ అలాంటి కేసు పెట్టినా కూడా కోర్టు ముందు నిలబడదు, చట్టాలు అంత స్ట్రాంగ్ ఉంటాయి, ఎవిడెన్స్ కూడా ఉండాలి కదా. అంటే ఇప్పుడు వాళ్ళు కవిత మీద కక్ష కోసం, కవితను అరెస్ట్ చేస్తున్నారు విచారిస్తున్నారు కక్ష కోసం వీళ్ళు చేస్తున్నారు అన్నా కూడా, ఇక్కడ మరి ఆయన ప్రమేయం ఉంది కాబట్టి చేస్తున్నారు, ప్రమేయం లేకపోతే వదిలే ఆయన ఏమీ అనరు కదా. అదే ఇప్పుడు ఒక బండి సంజయ్ ఎందుకున్నాడు, ఇంకో నాయకుడు బండి సంజయ్ ఒకటే కాదు కదా, మన భారతీయ జనతా పార్టీ ఉన్నారు, వేరే పార్టీ వాళ్ళు వేరే ఎమ్మెల్యేలను కూడా వాళ్ళు నాయకులను వేధించవచ్చు కదా. అక్కడ చూస్తే కవిత ఒక్కదాన్నే కాదు, కవి మన బీఆర్ఎస్ పార్టీలో ఇంకర నాయకులు కూడా ఉన్నారు కదా. అంటే అక్కడ సర్కమ్స్టెన్స్ అనుమానితమైనటువంటి విధానం ఉంటే మాత్రం కేసులు అవుతాయి, దాని ప్రకారమే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. సార్ అసలు ఈ ఎగ్జామ్
కండక్ట్ చేసే వాళ్ళే లోపం అంటారా, లేకపోతే రాజకీయ దురుద్దేశంతో చేస్తున్నారంటారా, ఇటు స్టూడెంట్స్ కానీ అంటే నిర్వాహకులు కానీ అసలు వాళ్ళందరూ ఏమైపోవాలి సార్? అసలు వీళ్ళు ఎలా చేయడం పట్ల దురదృష్టవశాత్తు ఇప్పుడు రాజకీయాలు ఇంత దిగజారిపోయి ఉన్నాయి. వాస్తవానికి టీఎస్పీఎస్లో కొంచెం ఎంత జాగ్రత్త తీసుకున్నా అది విధాన లోపము లేదా వ్యవస్థ లోపము లేదా అక్కడ పరిపాలన అసమర్థత అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే పకడ్బందీ చర్యలు తీసుకున్న మెయిన్ కీలక వ్యక్తి, కీలక ఉన్నటువంటి కీ రోల్ ఉన్నటువంటి ఆఫీస్లోనే అది లీక్ అయింది. సరే, ఎవరి వల్ల చేయింది, ఎవరి సూచనల మేరకు అయినది సెకండరీ క్వశ్చన్. అంటే అక్కడ కొంచెం మ్యాక్సిమం ఆడ విధానంలో పటిష్టత ఉన్నదని చెప్పవచ్చు. కానీ ఎస్ఎస్సీ పేపర్ విషయంలో పకడ్బందీగా చేసినా కూడా వాంటింగ్లీ లీకేజీ అప్రతిష్ట రావడం అనేది ఇదంతా రాజకీయ కోణంలో చూడాల్సి వస్తుంది. అంటే అక్కడ జరిగిన కొంచెం రాజకీయ ప్రమేయం ఉందని చేస్తున్నారు అంటే ఒకదాని తర్వాత వాస్తవానికి ఏంటంటే మళ్ళీ వెంటనే ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి. ఓకే, ఇదంతా ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయాలంటే కేసు దర్యాప్తులు ఉన్నప్పుడు ఎవరు బాధ్యత చేయాలో తెలియదు, మళ్ళీ రీఎగ్జామ్ చేయాలి షెడ్యూలు. మళ్ళీ ఇంకోటి ఏంది, రేపు పొద్దున వాళ్ళకు 2024 ఎన్నికల ముందే ఉద్యోగాలు ఇచ్చిన ఉన్న బెనిఫిట్స్ దాని ఓటు రాజకీయంగా వాడుకుందాం అని చూస్తే ఆ ప్రాసెస్ లేదు. ఒకవేళ 2024 తర్వాత ఎన్నికలు ఉండవు కాబట్టి వాస్తవానికి ప్రభుత్వ ఉద్యోగాలైనా సరే, ఏ వేకెన్సీలు అయినా పథకాలు అయినా ఎన్నికల దృష్ట్యానే వస్తాయి బెనిఫిషియల్. అంటే 2024 తర్వాత మళ్ళీ ఎన్నికలకు 5 ఏళ్ళు టైం ఉంటుంది కాబట్టి ఎమ్మెల్యే ఉద్యోగాలు ఇస్తారని నమ్మకం కూడా లేదు. అంటే ఇక్కడ నష్టపోయేది ఉద్యోగస్తులు, ప్రజలు, విద్యార్థులే. రాజకీయ నాయకులు ఒకరినొకరు అసమర్థత వల్ల కానీ ఒకరికొని స్వార్థం వల్ల ఈ వ్యవస్థనంతా ఇలా చిన్నాభిన్నం చేయడం చాలా బాధాకరమైన విషయం.